ఎన్నికల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ మనోహర్ రావు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా దత్తులూరు, నర్రవాడ, నందిపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం మోదీగిరి సర్కిల్ కార్యాలయంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు కావలి ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించామన్నారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా గ్రామాల్లో అక్రమ మద్యం రవాణా, నగదు పంపిణీ లాంటివి చేయకూడదన్నారు. ప్రజలు నిర్భయంగా వెళ్లి ఓటు వేయాలన్నారు. ఎవరైనా మద్యం, నగదు పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే 100కు ఫోన్ చేయాలని సూచించారు. సీఐ ఉప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని దుత్తులూరు, వరికుంటపాడు, సీతారామపురం, ఉదయగిరి మండలాల్లో ఇప్పటి వరకు 300 మందిని బైండోవర్ చేసుకున్నామన్నారు. అనంతరం ఉదయగిరి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను వారు పరిశీలించారు. నందిపాడు కూడా చూడడం జరిగింది. హైపర్ సెన్సిటివ్ ప్లేసెస్, అందులో భాగంగానే ఉదయగిరి టౌన్లోకి రావడం జరిగింది. ఇక్కడ కూడా జూనియర్ కాలేజీ, విద్యుత్ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్, తర్వాత ఇంకొక విలేజ్ కూడా వెళ్తా ఉన్నాం. సో ఎవరైనా కానీ ఈ ఎలక్షన్ ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ పోలీసులు సహకరించాలి. అలాగే ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మద్యం కానీ డబ్బులు కానీ పంపకం కానీ ఏదైనా జరిగితే సీరియస్గా యాక్షన్ ఉంటుంది. ఏదైనా సమాచారం కూడా ప్రెస్ మిత్రులకి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా ఎస్ఐ కానీ సిఐ కానీ చెప్పాలి. ప్రజలందరూ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఇదంతా జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గారి ఆదేశంలో మేరకు మేము హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేస్తా ఉన్నాం. మీరందరూ కూడాను పోలీసులు సహకరిస్తారని ఆశిస్తున్నాం.